యుద్ధ సహాయం కోసం ధర్మరాజు పంపిన దూతలు మంద్రరాజ్యానికి వెళ్ళి శల్యుని కలుసుకొని పాండవులకు సైన్య సహాయం చేయమని చెప్పిన ధర్మరాజు యొక్క కోరికను వెలిబుచ్చారు. దానికి శల్యుడు తన ఆమోదం తెలపడానికి సైన్య సమేతుడై మహారథులైన తన పుత్రులతో కలిసి ఉపప్లవపురానికి బయలుదేరాడు. అయితే గూఢాచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సుయోధనుడు, పాండవులు శల్యునికి స్వయాన సోదరి కొడుకులు కాబట్టి పాండవులకు వ్యతిరేకంగా పోరాడేందుకు శల్యుడు ఒప్పుకోడని దుర్యోధనునికి తెలుసు. అందుకే సుయోధనుడు శల్యుని తన వలలో వేసుకునేందుకు నాటకమాడడానికి సిద్ధపడ్డాడు. అదెలాగంటే శల్యుడు ప్రయాణించే మార్గంలో అంగరంగ వైభవమైన గుడారాలు, స్వాగత తోరణాలు వెలసాయి. సాదరంగా స్వాగతం పలుకుతూ సేవకులు ఎదురయ్యారు. శల్యునికి బహుశా అవన్నీ పాండవులవే కాబోలు అనుకుంటూ శల్యుడు వాటిలోకి ప్రవేశించాడు. సుయోధనుడు తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలతో ఆహార పానీయములు, సౌకర్యములు సమకూరేలా అద్భుతమైన వినోదాలు, విందులు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేశాడు. మార్గ మధ్యంలోనే ఏర్పాటు చేసిన ఆ గుడారాలలోకి శల్యుడు ప్రవేశించగానే ప్రత్యేకమైన బస ఏర్పాటు చేశాడు. ఆ సత్కారాలకు శల్యుడు ఎంతో సంబరపడి సంతృప్తితో ఆ బస ఏర్పాటు చేసిన వారికి శల్యుడు తన ప్రాణములు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమైనంత సంతోషపడ్డాడు. ఇదంతా పాండవులే తన కోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అనుకుని మురిసిపోయిన శల్యుడు విందు ముగిసిన వెంటనే తన వద్ద ఉన్న సేవకుణ్ణి పిలిచి, తక్షణమే వెళ్ళి ఈ మర్యాదలు చేస్తున్నవారు నా మర్యాదలకు అర్హులు. ఈ ఏర్పాట్లను చేసిన ధర్మజుని అమాత్యుని పిలిపించండి. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతుని ఆయనకు తెలుపుతున్నాను అంటూ ఆజ్ఞను జారీ చేశాడు. కానీ కొద్దిసేపటి తర్వాత శిబిరంలోకి సేవకునితో పాటు దుర్యోధనుడు కూడా రావడం చూసి శల్యుడు కంగు తిని ఏదో పొరపాటు జరిగిందని గ్రహించాడు. కానీ జరగవలసిన పొరపాటు జరిగిపోయింది. అన్నమాటను వెనక్కి తీసుకోవటం రాజధర్మం కాదు. అందుకని కౌరవుల పక్షానే తన సర్వ సైన్యాలను నిలిపేందుకు నిశ్చయించుకున్నాడు శల్యుడు. అయితే ఇక్కడే శల్యుని కథ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. అదెలాగో ముందు ముందు మనకు తెలుస్తుంది. ఆ తరువాత జరిగిన పొరపాటు గురించి చెప్పడానికి కౌరవ శిబిరం నుండి హుటాహుటిన బయలుదేరి పాండవులను కలుసుకున్నాడు శల్యుడు. దుర్యోధనుడు తనను ఏ రకంగా మభ్యపెట్టాడో ధర్మరాజుకు చెప్పుకు వచ్చాడు. కానీ ఆ సమయంలో శల్యుని చూస్తూ నిల్చొని ఉన్న ధర్మరాజుకు ఏదో ఉపాయం స్ఫూరించింది. నిదానంగా శల్యుని పక్కకు తీసుకువెళ్ళి, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు వారి పక్షాన యుద్ధం చేసినా కూడా మాకు సహాయం చేస్తానని మాట ఇస్తావా అని అడిగాడు ధర్మరాజు. అయ్యో అంతకన్నానా, ఆ సహాయం ఏమిటో చెప్పు అల్లుడు అని సంతోషంగా అడిగాడు శల్యుడు. మామా, నువ్వు రథాన్ని అద్భుతంగా తోలగలవు, కాబట్టి బహుశా ఏదో ఒక రోజున నీకు కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను అప్పగిస్తారు. ఆ సమయంలో నువ్వు కర్ణుని అడుగడుగున అవహేళన చేస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి. నీ మాటలతో అతను మానసికంగా కృంగిపోవాలి అని మాట ఇయ్యి అని ధర్మరాజు శల్యుడి దగ్గర నుండి మాట తీసుకున్నాడు. దానికి సరేనని శల్యుడు ఒప్పుకొని మాట ఇచ్చాడు. అక్కడ విదురుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి మర్యాదలు చేసి విందు భోజనం సమకూర్చాడు. విందు పూర్తి అయిన తరువాత విశ్రాంతిగా శ్రీకృష్ణునితో, కృష్ణ, దుర్యోధనుడు దురభిమాని, నీచుడు, దుష్టబుద్ధి. అతడు నీ మాట వింటాడా? తన 11 అక్షౌహిణుల సైన్యాన్ని చూసి గర్విస్తున్నాడు. కర్ణుడు ఒక్కడే విజయాన్ని చేకూరుస్తాడని నమ్ముతున్నాడు, సంబరపడుతున్నాడు. నీ వస్తున్నావని విని నీ మాటలు వినకూడదని, పాండవులకు రాజ్యభాగం ఇవ్వక ఈ భూమినంతా తానే ఏలుకోవాలని చూస్తున్నాడు. రాజసూయ యాగంలో ఓడిన రాజులంతా అక్కడ చేరారు కృష్ణ. వారంతా ఒక్కటై పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. కనుక సంధి పొసగదు. కౌరవులకు చేటుకాలం సమీపించింది. కనుక కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ దుర్మార్గుల ఎదుట కూర్చొని వారు కూయి కారు కూతలు విని వారి చేతిలో అవమానపడటం మంచిది కాదు కృష్ణయ్య. మాధవ, నీవు కురుసభకు వెళ్ళవద్దని నా అభ్యర్థన అని ఆవేదన చెందాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, విదురా,
నీవు నా హితవు కోరి చెప్పినా నేనెందుకొచ్చానో వారికి తెలియాలి. వారి మనస్సులో ఉన్నది తెలుసుకుని దానికి అనుగుణంగా చేయాలి కదా. దుర్యోధనుని దుర్మార్గము నాకు తెలుసు, సంధి పొసగదని నాకు తెలుసు. ఒకడు పనిగట్టుకుని పుణ్యం చేసినా పాపం చేసినా అది సిద్ధిస్తుంది. నా మాట ఫలించకపోయినా దాని ఫలితం సిద్ధిస్తుంది. బంధువులతో ఏర్పడిన వైరాన్ని పోరాడి ఆ వైరాన్ని మాన్పడం ధర్మమని పెద్దలు అంటారు కదా. కనుక అసాధ్యమైన కురుపాండవ సంధికి నా ప్రయత్నం నేను చేస్తాను. నన్ను పాండవ పక్షపాతిగా శంకించి సుయోధనుడు నా మాట వినడు అని నాకు తెలుసు. అది మంచిదే. అన్నదమ్ములకు వైరం వచ్చినప్పుడు ఇరువరికి కావలసిన శ్రీకృష్ణుడు చూస్తూ ఊరక ఉన్నాడన్న అపప్రద నాకు రాకుండా చూస్తాను. నా మాట వింటే సుయోధనుడు బాగుపడతాడు, లేకున్నా లేదు, అంతే విదురా అన్నాడు. శ్రీకృష్ణుడు విదురుని వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. కౌరవులు పాండవులు పాలు నీరులా కలిసి జీవించాలని ధృతరాష్ట్రుని ఉద్దేశం. పైకి ఎంతో మంచి ఉద్దేశంలాగా కనిపిస్తున్నదది. అయితే కాలక్రమంలో పరిశీలిస్తే కౌరవులు పాలు పాండవులు నీరు అవుతున్నారు. ఇలా చెప్పడంలోని ధృతరాష్ట్రుని లోతు గుండె ఎట్టిదో మనకు అర్థమవుతుంది. అంటే పాండవులు తమ రాజ్యభాగం సంగతి ఎత్తకుండా కౌరవులతో కలిసి బ్రతకవలనని ఆ వృద్ధరాజు అభిమతం. కౌరవ సభలో శ్రీకృష్ణుడు రాయబారాన్ని నిర్వహించిన ఘట్టాన్ని భారతంలో సాటిలేని మహోజ్వల ఘట్టంగా చెప్పవచ్చు. భీష్మ బాహిల్యాది కురువృద్ధులతో, ద్రోణ కృపాది ఆచార్యులతో, విదుర సంజయాది నీతి కోవిదులతో, సకల రాజలోకంతో నిండి ఉన్నదా కౌరవ సభ. అంతేకాకుండా శ్రీకృష్ణ సందేశాన్ని ఆలకించడానికి వేయించేసిన త్రికాలజ్ఞులైన నారదాది మునుల వల్ల, ఆకాశమంతా నిండిన దేవతల వల్ల ఆ సభకొక నిండుదనం మహనీయత ఏర్పడ్డాయి. ఏ కార్యనిర్వహణమైనా దాన్ని నిర్వహించే వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. రాయబారాన్ని నిర్వహించేది సాక్షాత్తు భగవానుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని అనుభవాన్ని గురించి వేరుగా చెప్పవలసిన అవసరం ఏముంది? అతని ధర్మోత్సాహం, మహత్యం, కౌరవ సభలో అతడు నిర్వహించిన రాయబారానికి ఔజ్వల్యాన్ని దీప్తిని చేకూర్చినాయి. కౌరవ సభలో ఉపన్యసించడానికి లేచి నించున్న శ్రీకృష్ణుని రూపం సభ్యులను ఏ విధంగా ఆకర్షించిందంటే, అంబుద సుభగాత్రుడు, పీతాంబరధారుడు, కమల దళానీబాక్షుడు అయిన శ్రీహరి రూపాన్ని చూస్తున్న సభ్యుల ఆలోచనలు అమృతాన్ని ఆనినట్లు సమ్మదంలో తేలినవి. ఆ కొలువులోని వారందరూ ఆ దివ్యమంగళ సుందర విగ్రహాన్ని దర్శించి కదలక మాట్లాడలేక వింజమడికిన విధంగా తన్మయ స్థితిలో చిత్రప్రతిమల వలె ఉన్నారు. పెదవి కదల్చక ముందే శ్రీకృష్ణుడు సభ్యుల మనస్సును ఆకట్టుకున్నాడు. అప్పుడు జలదస్వన గంభీరమైన వెలుగుతో దంతదీప్తులు వెలుగొందగా, అక్లీజనులు చెవులు రిక్కించి వినగా శ్రీకృష్ణుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. భరతవంశం, ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతికెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవడానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. తండ్రి సౌఖ్యం కోసం రాజ్యాన్నే కాకుండా సర్వసౌఖ్యాలను త్యాగం చేసినవాడు భీష్ముడు. అన్న జాత్యాంధుడైనా అతనిని సింహాసనం మీద కూర్చుండబెట్టినవాడు పాండురాజు. ఈ విధంగా రాజ్యాన్ని త్యాగం చేయటమే కాని దానికై వంశనాశనానికి పూనుకోవటం భరత వంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి అంటూ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని వైపుకు చూస్తూ, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ వంశానికి ఇప్పుడు కలిగిన హాని పోగొట్టవలసిన బాధ్యత నీమీదే ఉంది. ఎందుచేతనంటావా, ఈ భరత వంశానికి, ఈ కురు సామ్రాజ్యానికి నీవే సామ్రాట్టువు. ఇప్పుడు నీవే దీనిని కుదుటపరచగలవాడివి. ఈ వంశంలోని మంచి చెడ్డలు నీకే చెందుతాయి. అందుచేత సద్భావంతో బయటికి బాగున్నారన్నట్లుగా కాకుండా మనస్సులొక్కటిగా కలిసి నీ బిడ్డలు జీవించేటట్లు చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉంది. సుయోధనాదులైన నీ కొడుకులు ధర్మ మార్గాన్ని విడిచి మీ వంశవర్తనానికి దూరులై బంధువుల మనస్సులు నొచ్చుకునేటట్లు ప్రవర్తిస్తున్నారు. కౌరవులు పాండవులు సంధి చేసుకుని శాంతితో జీవించటం నీకు నాకు కులానికి ఈ రాజులకు మేలు. అంతేకాక ప్రపంచానికంతటికీ శ్రేయస్కరం.
యుద్ధమే జరిగితే మహా ఆపద కలుగుతుంది. ఇదంతా జాగ్రత్తగా ఆలోచించి తప్పకుండా సంధి జరిగేటట్లు చూడు అని కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ, కార్య విధానమంతా నీ ఆధీనంలోనే ఉంది అని చెప్పటంలో శ్రీకృష్ణుని నేర్పు వ్యక్తమవుతుంది. ధృతరాష్ట్రుని మూలశక్తిగా గుర్తించినవాడు కదా శ్రీకృష్ణుడు. అందుకే మళ్ళీ అన్నాడు, ఆ వైపునున్న వృకోదరార్జునులను యుద్ధంలో అతిశయించగలవారెందరున్నారు? ఈ వైపునున్న భీష్మ ద్రోణాదులను ఎదురు నిలిచేవారెందరున్నారు? వారు వీరు యుద్ధంలో కూలటం కన్నా అందరూ నీవారై కలిసి బ్రతకడం మేలు కదా. అందుచేత శాంతి వర్ధిల్లేటట్లు కార్యాన్ని నడిపించు. కౌరవ పాండవులలో ఎవరికి చావు బాధ కలిగినా దుఃఖించేది నీవే కదా. అలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని కాచుకోవలసిన కర్తవ్యం నీదే. కాబట్టి పాండవులకు వారి రాజ్యభాగము పంచి ఇచ్చుట కంటే కార్యము వేరే ఏముంటుంది? ఇంతకన్నా సముచితమైనది నీవు చేయగలిగినది ఏమున్నది చెప్పండి. మనకు ఉన్న బంధుత్వమును ముందు పెట్టుకుని నాకు తోచిన మాటలు చెప్పాను. మీరు క్రోధము మత్సరము విడిచి తగిన నిర్ణయం తీసుకోండి అని ఉపదేశించి, పాండవులు ఒక్క మాటగా ధృతరాష్ట్రునితో చెప్పమన్న విషయాన్ని చెబుతూ సభలోని వారి వైపుకు చూసి, కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించకూడదు. ఈ సత్యధర్మాలను ఉద్ధరించడానికి దక్షులైన భీష్మ ద్రోణులు ఉపేక్షిస్తున్నారు. దీనివలన వారికి కీడు కలుగుతుందే కాని సత్యధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు అని, సత్యధర్మాలకు కీడు వాటిల్లేటప్పుడు ఉపేక్షించడం కూడా అధర్మమేనని శ్రీకృష్ణుడు భీష్మాదులకు సూచిస్తూ వారికి స్వధర్మ స్మృతిని కలిగించడం గమనించదగిన విశేషం. తాను చెప్పవలసిన విషయాన్ని బల్లగుద్ది చెప్పిన ధోరణిలో చెప్పిన తరువాత ధృతరాష్ట్ర మహారాజుతో, పాండవులకు వారి తండ్రి పాలు వారికి పంచి ఇచ్చి నీ పాలు నీ పుత్ర పౌత్రచయంతో అనుభవించి సుఖంగా ఉండండి. ఇది బంధుమిత్రులు సజ్జనులు మెచ్చుకునే తీరు. అజాతశత్రుని ధర్మవర్తనము, సత్యనిష్ట, శక్తి సామర్థ్యాలు, అతడు నిన్ను ఏ విధంగా అనుసరించాడో నీకు తెలుసు కదా. అయినా చెబుతున్నాను విను అంటూ ధర్మరాజు ఇంద్రప్రస్థపురాన్ని పాలించేటప్పుడు ధృతరాష్ట్రునకు పెంపు పేరు కలిగించడానికి రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగం దుర్యోధనుని అసూయకు కారణమయ్యింది. అట్టి ధర్మరాజు చేత జూదమాడించి నీ కొడుకులు సర్వ సంపదలు హరించి అంతటితో ఊరుకోకుండా నిండు సభలో ద్రౌపదిని పరాభవించి వారిని అడవులకు పంపినారు. దానికి నీవు కూడా అంగీకరించినావు. అయినా ధర్మరాజు అన్నింటినీ ఓర్చి సంధి కోరుతున్నాడు. అతని శాంతం వినయం గౌరవం ఏ రాజులో ఉంది? అతనికి అతడే సాటి. నీ తమ్ముని బిడ్డలైన పాండవులకు వారి రాజ్యభాగం వారికిస్తే శాంతులై నీ పాదసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది నీ మనస్సుకు నచ్చకపోతే శూరులై వారు యుద్ధానికి కూడా సన్నద్ధులయ్యే ఉన్నారు. ఈ రెండు పద్ధతులలో నీకేది ఇష్టమో నీవే నిర్ణయించుకో అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికే కార్యనిశ్చయాన్ని వదిలివేయడం జరిగింది. సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యింది. అందరూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. కానీ బదులు చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యము లేదు. ఇంతవరకు ధృతరాష్ట్రుడు మౌనాన్నే వహించాడు. శ్రీకృష్ణుడు సంధియో సమరమో నిశ్చయించుకోవలసినది నీవే అంటున్నాడు. మునుల హితోపదేశాన్ని పెడచెవిన పెట్టడమే కాకుండా వారిని అపహసించి దురాభిమానంతో మూర్ఖంగా సమాధానం చెబుతున్నాడు దుర్యోధనుడు. ఇట్టి స్థితిలో అతనికి మౌనముద్ర వదిలి పెదవి కదల్చక తప్పలేదు. దానితో ధృతరాష్ట్రుడు, కృష్ణ, నీవు ఇహము పరము కలిగే విధంగా చెప్పావు, కానీ నీవు చెప్పినట్లుగా కార్యాన్ని నడపడానికి నాకు చనువు అనువు లేదు. ఎందుచేతనంటావా? నా కొడుకు మందబుద్ధి, నీవు మాకు పోరాని చుట్టానివి. మహానుభావుడవు, దయార్ద్ర చిత్రుడవు, ఎలాగైనా ఈ మందబుద్ధిని అనునయించి చక్కదిద్దు అని భారాన్ని శ్రీకృష్ణుడిపై పెట్టాడు ధృతరాష్ట్రుడు. ఆ తరువాత దుర్యోధనుడితో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? దానికి ప్రతిగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడిపై ఏ చర్య తీసుకున్నాడు? ఆనాడు కౌరవ సభలో ఉత్కంఠభరితంగా యుద్ధ నిర్ణయం చివరకు ఎలా జరిగింది అన్న అదంతా ఆ తర్వాత భాగంలో తెలుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.